नमस्ते गाइस, नमस्ते, वेलकम टू आप किंग टाल को इसके मत तो कैसे आप लोग। सो गाइस मतन कहते हैं मां प्रवीण गार फेल చేసి इसको చెప్పే నేను ఎనలేదాడు నాకు ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు అన్నాడు సరే నీ కంట్రోలింగ్ చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో అనుకొని ఇక సైలెంట్ అయితే అయిపోయా అన్నమాట సో ఇప్పుడు వెళ్తున్నాం సో ఇంకొక 1 1/2 అవర్ లో పెళ్లి స్టార్ట్ అవుతది మేము ఆన్ ది వే ఇంకా 8 కిలోమీటర్లు ఉంది ఓ 8 కిలోమీటర్లు ఉంది చూసారా వెనకాల పెళ్లి కొడుకు అసలు పెళ్లి ప్రవీణ్దా లేకపోతే మొన్న బైదా లేదా ఆ కింగ్రాజ్ అన్నదా అన్నట్టు ఉంది అసలు మొత్తం అసలు హైపర్ది రిసెప్షన్ నిజంగా అసలు చెప్పాలంటే వేరే లెవెల్ ఇంకా వీళ్ళు చూడండి పెళ్లి కూతురు వీళ్ళా లేకపోతే ఇంకెవరా అన్నట్టు వీళ్ళు రెడీ అయ్యారు మేము ఏదో వచ్చుకో టీ షర్ట్ వేసుకొని ఆ మేము టీ షర్ట్ వేసుకొని ఏదో పేదోళ్ళం సార్ పేద బతుకులు మా ఇవి వాళ్ళంటే రాజులు అవుతుకో వెనకాల కూర్చోడు రాజులల్లు వాళ్ళ రేంజ్ వేరు మేము డ్రైవర్లు సార్ డ్రైవర్లు అందుకే డ్రైవింగ్లు చేసుకుంటుంది డ్రైవింగ్లు చేసుకుంటున్నాం మేము డ్రైవర్ బతుకులు సార్ వాళ్ళంతా రాజులు సార్ వాళ్ళు స్టైల్ గా కూర్చుంటారు స్టైల్ గా వస్తారు సార్ వాళ్ళ రేంజే వేరు సార్ వాళ్ళది అసలు అమ్మా ప్రవీణ పెళ్ళి అసలు మాకు వచ్చిన కష్టాలు చెప్పుకుంటే ఎందుకులే ప్రవీణ్ గాని పిసికేద్దాం అన్నట్టు అయిపోయింది మాకు ఇంకా సరే పెళ్లి చేసుకుంటున్నాడు కదా అని ఒక కారణంతో బతికిపోయాడు అంతే లాగపోయింటనా కొత్త పేలిపోయేది అది చాలుకుండే ప్రవీణ్ వాళ్ళంటే రాజులు వెనకాల ఉన్నోళ్ళు ఆ కానీ నిన్న మాత్రం నాకు బిభత్సమైన కోపం వచ్చింది అసలు యాక్చువల్లీ బట్టలు కొందాము వెళ్దాము అనుకునింది నేను కొనాల్సింది నాకు అయితే అయితే కింగ్ రాజ్ అన్నకి మొత్తం బట్టలు సెట్ అయిపోయాయి తర్వాత నాకు లేవు షాప్స్ క్లోజ్ తర్వాత షాప్స్ క్లోజ్ అమ్మా ఏం చేద్దాం అని చివరికి వచ్చేసరికి అప్పుడు ఏదో రోడ్ సైడ్ తీసుకున్నాం మేము బట్టలు 1000 రూపాయలు నా బట్టలు కాస్ట్ ఉంది టీ షర్ట్ ఒకటి ప్యాంట్ ఒకటి చాలా బాధ తెలిసింది నాకైతే దాదాపు అయితే వచ్చేసాం ఇక్కడ దగ్గర దగ్గరలో మాకు ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ప్రవీణ్ పెళ్లి బస్సు కనిపించింది బ్యాక్ సైడ్ ఉంది బస్సు మీకు కనిపిస్తుందా లేదు వెనకమాల ఉంది అన్న వెనకాల అట్ట చూపించన్న అలా మన బస్సును చూపించు ఒకసారి మాట్లాడు నువ్వు కూడా అదిగోండి అదే ప్రవీణ్ బస్సు కనబడిందా అదే ప్రవీణ్ బస్సు ప్రవీణ్ పెళ్లికి పెట్టిన బస్సు అది అనుకోకుండా మాకు ఎదురైంది మాకు ఎదురవలేదు మేమే దాన్ని దాటాం చూసారు కదా మాకు పెళ్లి బస్సు దొరికింది సో అది మా అదృష్టం అని చెప్పుకోవాలి సో సరదాగా వాళ్ళతో కాసేపు మాట్లాడాం ప్రవీణ్ వాళ్ళ మమ్మీ ఉన్నారు సో కాసేపు మాట్లాడి ఇంకా మేము స్టార్ట్ అయ్యాం అక్కడి నుంచి సో ఇది ఒక తీయతి అనుభూతి క్రేజీ బ్రో బస్ రావడం నేను అదే అనుకున్నా బిహెచ్ఎల్ అన్నప్పుడు నాకు కొంచెం డౌట్ వేసింది అన్న రెండోది అక్కడ మన వాళ్ళందరూ పట్టు చీరలు కట్టుకొని మంచిగా రెడీ అయ్యారు అది తర్వాత ఇక ఫైనల్ గా ప్రవీణ్ మమ్మీ కనిపించారు కానీ ఇక్కడ సీన్ ఏంటంటే ప్రవీణ్ లేడు ప్రవీణ్ ఏంటంటే నేను రాత్రి 12 గంటలకు వెళ్ళిపోయాడు పెళ్లి మండపంలో వెళ్ళి కూర్చునేసాడు 12 గంటలకి సో నాకు అదే అర్థం కాల ఓకే ప్రవీణ్ ఫస్ట్ వెళ్ళిపోయి ఆయన మమ్మల్ని వదిలేశారు సార్ అసలు పట్టించుకోవాలి ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు ఎక్కడ వస్తున్నారో అసలు వస్తున్నారా లేదా అని కూడా పట్టించుకోవట్లేదు సరే ఇంకా వదిలేసాం వెళ్ళి కూర్చునేసాడు బ్యాట్ల మీద కాదు కళ్యాణ మండపం గేటు దగ్గర కూర్చునేసాడు లెగలా అండి నుంచి ఇంకా నిన్న వీడియో కాల్ చేసాడు ప్రవీణ్ మంచి బీపీ వచ్చేసి ఉంటాడు రెడీ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఆఫ్లైన్ గొర్రెలు ఉన్నాయి సో మా కార్ కి అడ్డుపడ్డాయి అన్నమాట ఇప్పుడు ఈ స్పాట్ లో మాకు లాస్ట్ టైం ఇదే విధంగా మాకు బర్రెలు అడ్డుపడినప్పుడు చంద్ర గేమింగ్ దాన్ని చాలా బాగా మంచి డీల్ చేశాడు బట్ ఇప్పుడు గొర్రెలు అన్నప్పుడు డీల్ చేయడానికి ఎవరు లేరు మేమే హై హై డ్రే అనాలి ఇంకా తప్పట్లేదు మరి సో భలే ఉన్నాయి క్యూట్ గా ఒకటి వేసుకుందాం పెళ్లి పనికి వస్తుంది అదే అంటారా వేసే డిగ్రీ కానీ అన్నా ఎన్నున్నాయి చూడన్నా అమ్మా అన్నా దాదాపు 100 ఉంటాయా
అన్న 100 కన్నా ఎక్కువే అన్న 100 పైనే 50 లక్షలు సరిపోందని కదా అసలు ఒడియమ్మా ఏంది బ్రో ఇది ఎన్ని ఉన్నాయండి బ్రో అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ అసలు ఏ ఇది చూడు ఇది చూడు ఇది చూడు ఏముందో అవును అవును అంతే అంటే రోజు నేను ఆల్రెడీ చూస్తా ఉంటాను మొన్న అనేసి ఒక గాడిదని మళ్ళా మళ్ళా గొర్రెలు వస్తాయి ముందర అయ్యో ముందర ఈసారి ఇలా వస్తాయి మనకు ఆపోజిట్ లో వస్తున్నాయి మళ్ళా రూట్ మార్చాడు రే అరే ఇటు మళ్ళీ ఇటు పంపిస్తా ఎదురు ఇటు పంపించాడు మళ్ళీ ఇటు సైడ్ ఉన్నాయి అన్న రైట్ సైడ్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు అది లెఫ్ట్ సైడ్కి వచ్చాయి అన్న కాదు అన్న ఎన్ని ఉన్నాయి చూడన్న అసలు మరీ అసలు టూ మచ్ అసలు ట్రాఫిక్ కిచెన్ జామ్ ఏం కాదు ఎస్ బ్రో ఇస్ యాక్చువల్లీ గొర్రె జామ్స్ సో అరే నిజంగా బ్రో చాలా ఉన్నాయి అసలు అన్న 100 ఏందన్న ఇంకా ఎక్కువే ఉన్నాయి అన్న నేను నిజంగా లక్షాధికారి అన్న ఇడు సో గైస్ ఒక బాధాకరమైన విషయం పెళ్లి కొడుకు లేచిపోయాడు నిద్ర లేచాడు సార్ ఏం ఆడుతున్నాడు సార్ సో మనకి ఇంకా కొంచెం ముహూర్తానికి అయితే టైం అయితే ఉంది సో ఇక్కడ యాక్చువల్లీ సీన్ ఏంటంటే పెళ్లి కూతురు వచ్చి పెళ్లి కొడుకు మదర్ అదే ప్రవీణ్ వాళ్ళ మమ్మీ వచ్చేసి ఇక్కడ మాకు బస్సులో కనిపించారు సో ఇప్పుడు ప్రవీణ్ ఫోన్ చేసి మమ్మీ కార్లో వస్తారంట సో తీసుకొచ్చేసి అని చెప్తే మేము ఇక్కడ ఆగాం సో బస్ కోసం వెయిటింగ్ మేము సో బస్ రాగానే మేము ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది అనమాట సో మాకు చాలా ఆనందంగా ఉంది ఇందాకే పిలిచాం అంటే రండి అని పిలిచాం తను కూడా పిలిచింది రండి అని అన్నారు అప్పుడే వచ్చింటే సరిపోయేది ఇప్పుడు ఇప్పుడు సీన్ ఏంటంటే ఇప్పుడు హైపర్ కింగ్ వెళ్తే గానీ పెళ్లి జరగదు అది 100% అది ఎందుకంటే ఆ మమ్మీ మాతో ఉంది కాబట్టి లేదంటే పెళ్ళి ఆపేస్తాం మేము కాదు పెళ్ళి ఆపేద్దాం సరదాగా అలా మేము తీసుకున్నా ఒక రౌండ్ వచ్చి అలా అలా మొడతం టైం అయిపోయే వరకు అలా తిప్పేద్దాం ఏమంటావు ఓకేనా ఓకే బస్ వచ్చేసేది బస్ వచ్చేది బస్ వచ్చేది బస్ వచ్చింది సో బస్ వచ్చింది దిగి అదిగో ఆంటీ కూడా వస్తున్నారు డోర్ చేద్దాం ఆంటీ ఆంటీ వచ్చిరావు ఏమైంది మమ్మీ నేను అప్పుడే చెప్పాను లేదా రమ్మని మీరు అప్పుడు రాలా మేము పిలిస్తే ఎందుకు వస్తారులే మేము మేము పిలిస్తే మీరు ఎందుకు వస్తున్నారు చెప్పాను నేను అదే పనిగా సో గైస్ ప్రవీణ్ పెళ్లికి అయితే వచ్చేసాం ఇక కార్ పార్క్ చేసాం మొన్న అబ్బాయి అయితే ఎవరెవరికి అకౌంట్ లో ఎంతెంత కొట్టాలని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇప్పుడు ఎంత ఓకే 3 కోట్ల దాకా పంపించాడంట ఓకే ప్యాంట్లు లేవు కోట్ల వరకే అంట సో పెళ్లికి అయితే వచ్చేసాం అదిగోండి ఇటు సైడ్ లోపలికి వెళ్ళాలి మన గుండుగాడు ఉంటాడు వెళ్ళి కలుద్దాం గుండుగాడు అనా పెళ్లి కొడుకన్నా అనా పెళ్లి కొడుకన్నా అనా అనా ఈ అంతే పెళ్లి కొడుకన్నా మొత్తానికైతే అంత టంటాలు పడి కష్టాలు పడి ఇష్టాలు పడి ఎక్కడెక్కడ నుంచో ఏదేదో ఇబ్బందులు పడి సో మొత్తానికైతే ప్రవీణ్ పెళ్లికి అయితే వచ్చాం సో పెళ్లి సరే అన్న నేను నిజంగా పెళ్లి కొడుకు అనుకున్నాను నేను ఆ డ్రెస్ లో చూసి మా నిజంగా పెళ్లి కొడుకు ప్రసాద్ ఖండ్ లొకేషన్ పెళ్లి కొడుకు పెళ్లి అయిపోతుంది ఓ పెళ్లి టైంలో కూడా నేను చెప్తానా నా మాట నేను మనం సీక్రెట్ గా మాట్లాడదాం మీరు అందరూ రెడీ ఉండండి ఒక నిమిషం ఓకే పక్క తీసుకొచ్చాను సో అన్న నా మాట నేను ఇబ్బందులు ఉంటాయి ఇల్లు అంటే సింపుల్ గా అయ్యేది కాదు చాలా కష్టాలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి నీకు అర్థం కాదు ఆశ్చర్యం నా మాటను నేను మంచి ఎక్స్పీరియన్స్ తో చెప్తాను నీకు ఇంకా నీకు ఛాన్స్ ఉంది సార్ ఇల్లే కాదు ఎలా కంట్రోల్ చేయాలా నాకు బాగా తెలుసు గుర్తు పెట్టుకో
హైపర్ ప్రవీణ్ ఇక్కడ ఈ మాట గుర్తుపెట్టుకో హైపర్ ప్రవీణ్ ఇక్కడ ఈ హైపర్ కింగ్ హైపర్ ప్రవీణ్ ఓకే ఏమన్నా మళ్ళీ ఒకసారి చెప్పండి హైపర్ కింగ్ హైపర్ ప్రవీణ్ ఓకే ఈ మాట గుర్తుపెట్టుకోండి లింక్స్ నీ లెక్క కాదు అది అన్నాడు మరి చూసుకోండి మరి ఓకే అన్న అన్న జాగ్రత్త మరి వన్స్ అగైన్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ నేను చెప్పను నేను చెప్పను నేను చెప్పను థ్యాంక్ యూ నేను చెప్తాను తర్వాత నువ్వు మళ్ళీ F2 సినిమాలో లాగా నా మీదకి వచ్చి బోర్ అని ఏడవడం ఇలాంటి పెట్టుకో గోవాకి వెళ్దాం ఫస్ట్లో గోవానే సార్ మేము వెళ్ళింది ఎఫ్ట్లో గోవాకి వెళ్తారు కాదు ఫస్ట్ మేము వెళ్ళి ఓహో అది అది ఇంగ్లాండ్ అదే ఇంగ్లాండ్ కాదు యూరోప్ 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 వెళ్ళిపోదామా నేను రాను సార్ నాకు నా మా భార్య వద్దు సార్ మాకు మేము వదిలి రాలేము సార్ మేము మా వల్ల కాదు సార్ సో ఇదన్నమాట మ్యాటరు మొత్తం అదిగోండి సామాన్లు అన్నీ రెడీ చేస్తున్నారు మంచాలు గించాలు అన్నీ సో అన్నీ రెడీ చేస్తున్నారు అనమాట సో డీజేలు పెట్టేసి దగ్గ 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 అని మొత్తం రచ్చరచ్చ సో గాయ్స్ పెళ్ళి అయితే అయిపోయింది డార్లింగ్ సో మా వాడు తాళి కట్టేశాడే సో పెళ్ళి అయితే అయిపోయింది ఇంకా మేమైతే రిటర్న్ అయితే వెళ్తున్నాం ఇంటికి అక్కడ చూసారా ఇద్దరు ప్రేమ జంటలు అలా వస్తున్నారు ప్రేమ జంటలు వేసుకో చెయ్యి చెయ్యి కలుపుదాం ఇద్దరు ప్రేమ జంటలు సో ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం అండ్ చలో గాయ్స్ మరి చెక్కే బాయ్ బాయ్.